ఉరి అన్నది దేని కొరకు మనం ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే వ్యవసాయ రంగం పైన, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల పైన అవగాహన ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు ఈ మాట మాట్లాడారు. ఎందుకంటే పంట మార్పిడి విధానం లోపల ఈసారి వరి వేయొద్దు తప్పకుండా అందరికి కూడా ముందస్తు సూచనగా వారు సూచన చేయడం జరిగింది. వరి వేయొద్దని ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పుడు దానికి వేయకుండా ఉండాల్సిందే. ఈ మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, దానికి దీనికి పోటీ పెడితే ఎట్లాంటి? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేమంటున్నాడు నేను సన్న ఓట్లకే ఇస్తా అని అంటున్నాడు. అంటే అదే రోజు చెప్పేవాడు, మరి మీరు కూడా ప్రభుత్వం డిక్లరేషన్ చేసినప్పుడు ఎట్లుండాలంటే ఇది భౌగోళిక పరిస్థితుల గురించి, దాని నీళ్లు లేవు కాబట్టి, లేదా పంట ఎక్కువ సార్లు పండించినాం కాబట్టి ఇన్పుట్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం సరిపోడంత ఎక్స్పోర్ట్ చేయడానికి మనం తినడానికి సరిపోయిన వడ్లు ఉన్నాయి కాబట్టి వడ్లు పండించొద్దని చెప్పింది ముఖ్య ఉద్దేశం ఆ రోజు కేసీఆర్ గారు. ఈ రోజు రేవంత్ రెడ్డి అదే చెప్పేదిండే, అయ్యా నేను సన్న ఓట్లు పండిస్తేనే ఇస్తా, దొడ్డు ఓట్లు పండిస్తే ఇవ్వను చెప్పేదిండే. రైతులకు మభ్య పెట్టే విధంగా ఆ రోజు మాట్లాడి, ఈ రోజు అది అమలు చేసిన ఇది అమలు చేసిన అనేది కేవలం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే విధంగా కుట్రలు పన్ని, వాళ్ళకి లేనిపోని ఆశలు చూపెట్టి, వాళ్ళని ఇబ్బంది పరిస్థితులు నెట్టివేసి ఈ రోజు తమాషా చేస్తుంటే తప్పితే రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి కానీ అర్థమైపోతున్నది. కాంగ్రెస్ ప్లాన్ వాళ్ళు ఒకటి చెప్పాల్సింది ఏంటి, అన్ని హామీలు అమలు చేసినా మాట్లాడుతున్నారు. మిత్రుడు ఎక్కడ అమలు చేసిరండి, గృహజ్యోతి అమలు చేసిరా, కేవలం ఒక బస్సు టికెట్ ఫ్రీ ఇచ్చి మహిళలకు మొత్తం ఆగభాగం చేసి పెట్టారు తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని. 500 రూపాయలు సిలిండర్ ఏమైందండి, 4000 రూపాయలు పింఛన్ ఏమైంది, 15000 రూపాయలు రైతు బంధు ఏమైంది, ఇవన్నీ చెప్పాలి. సలహాలు అదిపెట్టి మేము అన్ని పథకాలు ప్రవేశపెట్టి అన్ని కూడా అమలు చేసాం, 60% మీ అబద్ధాలు మాట్లాడొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 500 బోనస్ వరి అందరికీ ఇవ్వాల్సిందే, మిగతా పంటలకు కూడా ఇస్తా అని చెప్పాడు, అది కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. కానీ ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పి బడ్డగది మీదేసిగా మాట్లాడితే వచ్చేది పోయి లేదు. ఇంకోటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట తీరు మార్చుకోవాలి ఫస్ట్. ఇవన్నీ పక్కకు పెట్టేసి మేము అన్ని అమలు చేసామని కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎవరు ఉనుకోరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో హామీలు నెరవేరే వరకు వెంటాడతాం, తరిమి తరిమి కొడతాం. ఊర్లలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వ్యాధి పెట్టుకోవాలి. ఎందుకంటే రైతులు ఈరోజు కరెంటు లేక నీళ్లు లేక ఆగమనం అయితే దొడ్డు ఓట్లు పండించే శాతం ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో. ఈ రోజు వారికి బోనస్ ఎవరు ఎట్లా మాట్లాడతారండి, ఓట్లు వేసుకొని వాళ్ళతో అధికారులకు గద్దె మీద కూర్చొని ఇలా మీరు మాట్లాడే తీరు, ఇది ఖచ్చితంగా ఆపేక్షణీయమిది. తప్పకుండా అన్ని ఓట్లకు సన్న రకం దొడ్డు రకం ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. రామ్మోహన్ గారు, ఇంకోటి ప్రధానంగా గతంలో 2020లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్టోబర్లో అనుకుంటా నిన్న సన్న రకాలకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు కూడా మేము కూడా బోనస్ ఇచ్చే యోచనలో ఉన్నామని కూడా ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది అన్నట్టుగా మీరు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే సన్న రకాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తారంటే ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు వరికి ఇస్తామని చెప్పినారు. 500 రూపాయలు ఈ రోజు మాట మార్చి మేము సన్న రకం ఓట్లకి ఇస్తామనేది తప్పు ఇది పూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు రైతులకు ఏం చేసినది తెలంగాణ రైతాంగం మొత్తం తెలుసు, ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలుసు. ఏంటంటే మంచిని మంచిగా స్వీకరించే గుణం లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. ఈరోజు దేశంలో రైతు బంధు రైతు బీమా పెట్టిన వ్యక్తి ఎవరండి? ఈరోజు తీయండి అన్ని రాష్ట్రాల్లో డేటా తీయండి, 500000 రూపాయలు రైతు బీమా పెట్టి రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆచరణగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రైతాంగం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ గారు అంటున్నారు. ఆ రోజు ఈ రోజు కేవలం వీళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలు 1.002% ద్వారా ఓటు షేర్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తిగా ఆఖ్య మర్చిపోలేదు ఎక్కడ కూడా.